హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాధికా సారథి. అందరికీ నమస్కారం అండి. ఇది వచ్చేసి దోశపిండి అన్నమాట. ఇంకొక బౌల్లో ఇది వచ్చేసి ఇడ్లీ పిండి అన్నమాట. అంటే దోశపిండి ఇడ్లీ పిండితో నేనైతే ఈరోజు మురుకులు తయారు చేయబోతున్నాను. అది ఎలాగంటే చాలా చాలా సింపుల్ అండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయొచ్చు. దివాళీకి అయితే మనం పిండి ఆరబెట్టి నానబెట్టి ఇవన్నీ మిల్లుకి వేసి అన్నీ అవసరం లేకుండా ఇలాగనమాట. దీనికి వచ్చేసి పుట్నాల పప్పు అంటారు, తినే శనగపప్పు అంటారు. ఆ శనగపప్పు యూజ్ వాడాల్సి ఉంటుంది. ఇదిగోండి ఇక్కడైతే నేను తీసుకున్నాను కొంచెం, ఒక అరకిలో ప్యాకెట్లో నేను కొంచెం సగం తీసుకున్నాను అనమాట. దాంట్లో ఇంకొంచెం వేస్తున్నాను, మిక్సీకి వేసి పెట్టుకుంటున్నాను అనమాట. ఇప్పుడు ఇదిగోండి, ఇది మెత్తగా పౌడర్ లాగా చేసి పెట్టి వేసుకున్నాను. దోశపిండి కూడా ఫ్రెష్ పిండి అయితేనే కొంచెం బాగుంటుంది, పులిస్తే మళ్ళీ మురుకులు అనేది కొంచెం టేస్ట్ మారుతుంది. నేను యాక్చువల్గా ఇప్పుడే దోశకి గ్రైండర్కి వేసిన పిండితో తయారు చేస్తున్నాను అనమాట. దాంట్లో కొంచెం తగినంత ఈ పుట్నాల పప్పు వేసేసాను, కొంచెము ఉప్పు కారము. తర్వాత మనం మామూలుగా మురుకులు పిండిలో ఎలా కలుపుకుంటామో సేమ్ అదే ప్రొసీజర్. ఇక్కడైతే నేను కొంచెం జీలకర్ర వేస్తున్నాను, లేదు మామూలుగా అయితే వాము నువ్వులు అలాంటివి వేస్తారు. కాకపోతే నా దగ్గర ఇప్పుడు ప్రస్తుతానికి అవైలబిలిటీ లేకపోవడంతో జస్ట్ కొంచెం జీలకర్ర యాడ్ చేశాను. ఇంక వచ్చేసి కారం అన్నమాట. ఇవన్నీ వేసేసి మనం ఈ ఇంకా వాటర్ ఏమైనా అవసరం లేదు. ఆల్రెడీ దోశపిండి అంటే కొంచెం మనకు పలచగానే ఉంటుంది కాబట్టి బాగా దీన్ని మన మురుకుల పిండిలాగా కలిపేసుకోవాలన్నమాట. మనకి కొంచెం పలచగా ఉన్నట్టు లేదు బియ్య పిండి తక్కువైంది అనిపిస్తే కొంచెం బియ్య పిండి కూడా వాడుకోవచ్చు అండి. పిండి ఒకవేళ పలచగా ఉంటే ఈ శనగపిండి ఎక్కువ వాయకుండా ఆ ప్లేస్లో మనం బియ్య పిండి వాడుకోవచ్చు. ఇక్కడైతే నేను నూనె కాచిన నూనె అనమాట, ఆల్రెడీ మురుకులు వేయటానికని నూనె కాగపెడుతున్నాను. దాంట్లో కొంచెం ఒక్క గంటె ఆయిల్ వేసి ఈ పిండిలో బాగా మురుకుల కోసం అనేసి పిండి తయారు చేసుకుంటున్నాను అన్నమాట. ఇదిగోండి చూసారు కదా, మామూలుగా అందరూ మురుకులు అవి చేస్తుంటారు, సేమ్ అదే ప్రొసీజర్. కాకపోతే దోశపిండితో ఇడ్లీ పిండితో చేసుకోవడం అనేది దీంట్లో స్పెషల్ అన్నమాట. సేమ్ మనం పిండి తయారు చేసుకున్న తర్వాత మనం మురుకులకి ఎలా చేసుకుంటామో అదే ప్రొసీజర్. ఇంక ఇక్కడైతే నేను నూనెలో బాగా కాగిన నూనెలో మురుకులు వచ్చేస్తున్నాను. నేను ఇక్కడ కొంచెం పెద్ద ఇదిగా ఉండే మురుకులు దాంట్లో వేస్తున్నాను. మామూలుగా మనం పూసలాగా సన్నగా వస్తుంటాయి చూడండి, వాటితో మీకు ఏది ఇష్టమైతే ఆ షేప్స్ ఆ విధంగా చేసుకోవచ్చు అనమాట. నాకైతే యాక్చువల్గా ఈ మురుకులు వచ్చే దాంట్లో ఇది గట్టిగా బిగుసుకుపోయింది, రాలేదు. అందుకని నేను అన్ని మురుకులు ఒకటే ఇది చేస్తున్నాను అనమాట. ఇంక ఇదిగోండి మురుకులు మామూలుగా మనం ఎలా వేయించుకుంటామో అట్లాగా కొంచెం మంచి కలర్ వచ్చేటప్పటికి తీసేసేయాలన్నమాట. ఇదిగోండి దోశపిండితో నేను తయారు చేసిన మురుకులు అయితే రెడీ అయిపోయినాయి. తర్వాత వచ్చేసి ఇదిగోండి మిగిలిన పుట్నాల పప్పుతో ఇడ్లీ పిండి అనమాట. నాకు ఇడ్లీ పిండి ఇక్కడ కొంచెం జారైంది, అందువల్ల కొంచెం శనగపిండి ఎక్కువ పడింది. మీరు ఒకవేళ ఎక్కువ తక్కువ అంటే పిండి కొంచెం లూజ్ ఉంటే నేను చెప్పినట్టు బియ్య పిండి కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. ఇక్కడైతే నేను కరెక్ట్గానే కొలతలు వేస్తున్నాను, నాకు బియ్య పిండి వాడే అవసరం రాలేదు. కొంచెం మనం పిండి జారైతే బియ్య పిండి యూజ్ చేసుకోవచ్చు. సేమ్ ఇదే, ఇది కూడా అదే ప్రొసీజర్ అన్నమాట. కొంచెం ఉప్పు కొంచెము కారము, తర్వాత వచ్చేసి జీలకర్ర కానీ అంటే నువ్వులు కానీ వాము కానీ ఏదో ఒకటి వేసి మన మామూలు పిండిలాగే. ఇది అయితే నేను గమనించిన దాంట్లో దోశపిండి సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి మురుకులు కొంచెం మామూలుగా వచ్చాయి. ఇది రవ్వ ఇడ్లీ పిండి కాబట్టి కొంచెము క్రిస్పీగా వచ్చాయన్నమాట మురుకులు, కొంచెం కరకరాగా అంటే అట్లా అనిపించింది నాకు. కానీ రెండు టేస్ట్ వైజ్ అయితే సేమ్ టు సేమ్ ఉన్నాయి. ఇంక ఇదిగోండి ఇక్కడైతే కలిపేసుకొని మురుకులు వచ్చేస్తున్నాను.
చూస్తున్నారు కదా, రెండు రకాలు అన్నమాట. ఇది వచ్చేసి దోశపిండితో చేసిన మురుకులు, పక్కన బౌల్లో ఉండేవి ఇడ్లీలతో చేసిన మురుకులు, ఇడ్లీ పిండితో చేసిన మురుకులు అన్నమాట. బాగా చూసారా కటకట అంటే ఎంత బాగా క్రిస్పీగా వచ్చినాయో. అసలు ఆయిల్ అయితే అండి కొంచెం కూడా పీల్చలేదు, చాలా చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి రెండు మురుకులు అన్నమాట. ఇంకా మీరు కూడా ఇంకా స్టార్ట్ చేసేసేయండి. ఇంట్లో ఎలాగూ దోశపిండి ఇడ్లీ పిండి ఖచ్చితంగా ఉంటాయి. ఈవినింగ్ టైమ్స్ ఇప్పుడైతే వర్షాలు బాగా పడుతున్నాయి, వర్షాలు పడే టైంలో సాయంత్రం పూట స్నాక్స్ అవి చేసుకొని తింటుంటాం. ఇదైతే ఇంట్లో ఉండే పిండితోని జస్ట్ అలా కలిపేసుకొని మురుకులు వస్తే మన దగ్గర ఎలాగో ఉంటాయి చేసేసుకొని తింటాం. మామూలుగా పండగలంటే మురుకులు అవి చేసుకుంటాం, మిగతా టైంలో పెద్దగా చేయం ఇంట్రెస్ట్గా. ఇలా ఎంత ఈజీగా చేసుకోవడం అంటే ఎవరైనా చేసేసుకోవచ్చు సింపుల్గా అన్నమాట. అంటే ఎక్కువ పిండిని ఆరబెట్టని అవసరం లేదు, ఇవన్నీ ఏం లేకుండా చేసుకోవచ్చు. ఇదండి ఈజీగా చేసుకునేది. ఈరోజు వీడియో అయితే నేను బాగా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను అందరికీ ఈ వీడియో. తప్పకుండా నచ్చితే మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి, మర్చిపోకుండా లైక్ చేయండి. అండ్ తప్పకుండా ఇవి ఎలా ఉంటాయని చెప్పనేసి కామెంట్ అయితే కామెంట్ చేయండి. అండ్ మర్చిపోకుండా నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. ఈ మురుకులు అయితే అదిరిపోయిన టేస్ట్ వైజ్ కానీ చూసేదానికి కలర్ కానీ ఇంకా మనం తినడానికి కానీ క్రిస్పీగా చాలా చాలా బాగున్నాయి అన్నమాట. మీరు కూడా ఈ పండక్కి ఈ విధంగా ట్రై చేసి చూడండి. అండ్ ఇంకా బాయ్ అండి.